శేషు సార్ గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్. కేంద్రానికి చాలా కాలం నుంచి బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు సంధిస్తున్న విషయం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి దాంట్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీయే కానీ అటు గిరిజన యూనివర్సిటీయే కానీ పసు బోర్డే కానీ ఇంకా చాలా అంశాలని దాంట్లో కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాటా ఎంత అన్నది ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఎన్నికల సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు వాటికి కేబినెట్ నుంచి ఒక ఆమోదం రావడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఇది, ఎవరు గెలుపనుకోవచ్చు, ఎన్నికలకు వెళ్లే ముందు భారతీయ జనతా పార్టీకి ఇది ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది, లేదు కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది అంటూ అనుకోవచ్చా? యా అందరికీ నమస్కారం. గత 9 సంవత్సరాలుగా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014 తర్వాత అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల మధ్య అనేక సందర్భాలలో ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రం పైన తెస్తున్నటువంటి ఒత్తిడి మనకి తెలిసినటువంటి విషయమే. ఆంధ్రప్రదేశ్ ఏమో వాళ్ళకి స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతున్నారు, మనమేమో ఎప్పటి నుంచో విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఇవ్వాలి అని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా 2018కి ముందు 2018 తరువాత కేంద్ర రాష్ట్ర సంబంధాలని మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. 2014 నుంచి 2018 వరకు అటు కేంద్రంలో ఉన్న పార్టీకి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి మధ్యన రాజకీయ పరమైనటువంటి సఖ్యత ఉంది, పాలనా పరమైనటువంటి సఖ్యత ఉంది, ఇద్దరు కలిసి పనిచేసినట్లుగానే మనకి కనపడింది. కానీ 2018 తరువాత అంటే రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తరువాత మరి ఏమైందో ఏమో తెలియదు కానీ అటు కేంద్రంలో ఉన్నటువంటి రెండోసారి వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఇటు రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీకి మధ్య రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. 2018 తరువాత బిఆర్ఎస్ పార్టీ పదే పదే కేంద్రం పైన ఒక స్పష్టమైనటువంటి విమర్శ చేసుకుంటూ వచ్చింది. అది ఏంటి అని అంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను నెరవేర్చకుండా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అని ప్రతి సందర్భంలోనూ చెప్తున్నటువంటి సందర్భంలో విభజన చట్టంలో ఉన్నటువంటి 13 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను ప్రజల ముందు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. అది బయ్యారం ఇనుముకు పరిశ్రమ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, ఐటీఐఆర్ కానీ, లేకపోతే ఇంకా ఉన్న విభజన చట్టంలో కీలకంగా ఉన్నటువంటి అన్ని అంశాలను ప్రజల ముందు పెడుతున్నటువంటిది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు అనేటటువంటి అంశాలను ముందు పెడుతున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు మూడోసారి జరగబోతున్నటువంటి క్రమంలో ప్రధానమంత్రి గారు ఈ సమస్య నుండి బయటపడటానికి అంటే బీజేపీ పార్టీ ముఖ్యంగా వస్తున్నటువంటి తెలంగాణ ప్రజల నుండి, తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీ నుండి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ నుండి బయటపడటానికి సాధ్యమైనటువంటి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను బయటకు తీస్తున్నట్లుగా అంటే ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలను బయటకు తీసుకొచ్చి ప్రతిపక్షాలు అధికార పక్షం అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడుతుందా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానంగానే గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా జరుగుతున్నటువంటి అంశాలు, మొట్టమొదటిది గిరిజన యూనివర్సిటీ ప్రకటన. 800 కోట్ల రూపాయలతోటి మేము గిరిజన యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. కేబినెట్ అప్రూవల్ కూడా ఈ రోజు సాయంత్రం ఇచ్చారు. తర్వాత రెండోది 8400 కోట్ల రూపాయల ఎగుమతులే లక్ష్యంగా పసుపు బోర్డుని నిజామాబాద్ లో పెడుతున్నాము. పసుపు బోర్డు చిరకాల వాంఛ, ఇది ఉత్తర తెలంగాణ రైతుల యొక్క, దాన్ని కూడా మేము గ్రౌండింగ్ చేయబోతున్నాము, దాన్ని కూడా ఇస్తున్నాము అనేటటువంటి ప్రకటన. ఈ రోజు కేబినెట్ లో వచ్చినటువంటి ఒక కొత్త ప్రకటన ఏంటి అంటే గతంలో అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్రం పైన చేసినటువంటి విమర్శలకు సమాధానంగా ఇచ్చినటువంటిది ఏంటంటే కృష్ణా బేసిన్ లో కృష్ణా ట్రిబ్యునల్ 2 రాష్ట్రాలకు వాటా, జలవనరుల వాటా పంపిణీలో విఫలమైంది. ఇప్పటి వరకు 9 సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర విభజన జరిగి జలవనరులను పంపిణీ చేయలేకపోయారు అనేటటువంటి విమర్శ ఈ మధ్య కాలంలో కీలకంగా వినపడుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని కూడా కేబినెట్ లోకి తీసుకొచ్చారు. కృష్ణా బేసిన్ కి ఒక స్పష్టమైనటువంటి, ట్రిబ్యునల్ కి ఒక స్పష్టమైనటువంటి సూచన, విజ్ఞప్తి, ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల వారీగా 2 రాష్ట్రాలకు ఎంత నీటిని పంచగలుగుతాము అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఇవాళ కేబినెట్ లో చర్చించినటువంటి సందర్భం ఉంది. 2 రాష్ట్రాలకు శ్రీకాంత్ గారు ఒక కీలకమైన అంశం చెప్పాలి, దాన్ని మీరు ఇంటరప్ట్ చేయద్దు. ఇప్పటి వరకు కృష్ణా బేసిన్ లో 811 టీఎంసీల వాటర్ ఉంటే
66% ఆంధ్ర ప్రదేశ్ కుంది 34% తెలంగాణ కుంది అంటే 512 టిఎంసీలు ఆంధ్ర ప్రదేశ్ కుంటే 298 టిఎంసీలు మాత్రమే తెలంగాణకు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ చేస్తున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి అంటే ఇప్పటివరకు కృష్ణా బేసిన్ లో ట్రిబ్యునల్ చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు తెలంగాణ ఉన్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ ని రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి 66% 34% కాదు 50% చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఆర్గ్యుమెంట్ ప్రజల ముందుకి రైతుల ముందుకి కేంద్ర ప్రభుత్వం ముందుకి తీసుకొచ్చింది దీనిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ మూడిటి వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుంది కాబట్టి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కూడా బలం పుంజుకోవడానికి ఈ మూడు ఎత్తుగడలేసింది ఇంకా భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజులలో నేను అనుకుంటున్నాను బహుశా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి నిధులను శాంక్షన్ చేసేటటువంటి అవకాశం ఉంది అదే విధంగా రైల్వే ప్రాజెక్టుల విషయం కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయం నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి గట్టిగా నిర్ణయించుకుంది అది విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ప్రజల ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని దాంట్లో భాగంగా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇందాకనే మీరన్న వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ పర్సంటేజ్ డివైడ్ చేయడంలో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక వాటర్ ఇయర్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించి కూడా నేను మిమ్మల్ని అడుగుతాను బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం